ఇద్దరు చాలా బాగున్నారు, బాగుంది, నీట్గా ఉంది, ఇద్దరు నీట్గా ఉన్నారు. మూవీ అంత క్లారిటీగా ఫ్లోలో సాగింది. వెంకటేష్ బాగున్నారు, మొత్తం ఇద్దరు బాగున్నారు ఆన్ స్క్రీన్. కామెడీ ఎక్కువ ఏం లేదు, బట్ ఉన్నంతలో చాలా బాగుంది. క్యూట్గా ఉన్నారు, బాగున్నారు, అంతా బాగుంది, అంతా బాగుంది. మొత్తం అందరి క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూసే మూవీ, సాంగ్స్ డైరెక్షన్ అంతా బాగుంది. హీరోయిన్స్కి కూడా ఇంకా కొంచెం క్యారెక్టరైజేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది, అంతా బాగుంది. ఏంటండి, ఏం లేదు, దాని గురించి అంత ఏం లేదు. జస్ట్ ఒక పార్ట్ మాత్రమే, అంటే మిలిటరీ దాని గురించి మొత్తం అంత మీనింగ్ లేదు. ఎందుకు వెళ్ళారు అనేది మాత్రమే, ఎందుకు వెళ్ళారు, వెళ్ళాక ఎలా వెంకటేష్ కాపాడారు అంతవరకు, అంత బాగుంది, అది చాలా బాగుంది. దానికోసమే వెళ్ళాలి ఇంకా మూవీ, ఇంకా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ మీదనే వాళ్ళ కోసమే వెళ్ళాలి. ట్విస్ట్లు ఏం లేవు, స్లో మూవీ చాలా బాగుందన్న, సూపర్ మూవీ, చాలా బాగుంది. వెంకయ్య గారి యాక్షన్ కానీ అండ్ నా చైతన్య గారి యాక్షన్ కానీ అల్టిమేట్గా ఉంది. అండ్ ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే విశ్వదా విరామ వెంకీ మామ సూపర్ మామ, సూపర్గా ఉంది సినిమా మాత్రం, చాలా బాగా అల్టిమేట్ మూవీ. అండ్ ఏంటంటే కామెడీ టైమింగ్ కానీ సెకండ్ హాఫ్ అక్కడ ఇచ్చే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. అండ్ సూపర్ మూవీ మాత్రం కేక. యా, వింటేజ్ వెంకటేష్ ఈజ్ బ్యాక్ మళ్ళీ సినిమాతో. కామెడీ జోనర్ కానీ ఎమోషన్స్ కానీ ఈ యొక్క సినిమాతో ఈరోజు మళ్ళీ ఆయన కంబ్యాక్ అయ్యారని చెప్పొచ్చు. మనం ఇదివరకు పాతకాలం ఇదివరకు ఎలాగుండేవారో వెంకటేష్ గారు ఆయన క్యారెక్టరైజేషన్స్ కానీ ఆయన కామెడీ కానీ చాలా హ్యూమర్ బాగా పండించారు ఈరోజు ఈ సినిమాలో. అండ్ నా చేతని వెంకటేష్ గారి ఏంటి ఈ పేరు అనేది ఉండి చాలా బాగా కుదిరింది. కానీ రియల్ మామల్లుడిలో కూడా ఇందులో కూడా మనకి చాలా బాగా కుదిరింది. ఆయన ఎమోషన్స్ కానీ ఆయన కామెడీ కానీ సినిమా స్టోరీ కానీ చాలా బాగా నచ్చింది. విజువల్స్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే డిఓపి విజువల్స్, ప్రతి సీన్ మనకి భీమవరంలో తీసిన మనకి అక్కడ మంచు ప్రదేశాల్లో తీసినా చాలా బాగా తీశారు సినిమాలు. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, గూస్ బంప్స్ వస్తాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ ఫైట్ ఈజ్ ఎక్సలెంట్. 4/5 బయ్యా.